राहुल गांधी जन्मदिन सदर्भंग मेदक जिला पटाचेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज श्रीकांत श्रीनिवास गौड़ आदेश मेरे को बानूर ग्राम सर्पंच पुष्पलगूडम श्रीनिवास उप सर्पंच नसीमा बेगम इक्बाल आध्वर्यम लो ग्राम पंचायती सिब्बंदी मरियु ग्रामस्थुलकु मास्कुलु अंदजेशारु। सर्पंच मात्लाडुतू कोविड लाक्डौन् कारणंगा राहुल जन्मदिन वेडुकलु चिन्नगा चेस्तुन्नामनि चेप्पारु। केंद्रंलो भाजपा गानी राष्ट्रंलो तेरासा गानी प्रजलकु व्यतिरेक पालन कोनसागिस्तुन्नारनि चेप्पारु। सामान्युडु ब्रतकडं चाला कष्टतरंगा मारिंदन्नारु। कोविड संदर्भंगा मनं चूसामु केंद्रं गानी राष्ट्रं गानी निट्ट निलुवुगा फेल अय्यायनि चेप्पारु। श्री राहुल गांधी गारी जन्मदिन वेडुकल्लो जरुपुतुन्न बानु ग्रामंलो कोविड कारणंगा चिन्न एत्तुन जरुपुवाल्सि वच्चिंदि। इंदु मूलंगा ई संदर्भंगा नेनु तेलियजेसेयमनगा केंद्रंलो भाजपा गानी राष्ट्रंलो तेरेसा गानी प्रजलकु व्यतिरेकमैन पालन अंदिस्तुन्नारु। सामान्युडु ब्रतकडं अनेदि चाला क्लिष्टंगा मारिंदि। कोविड संदर्भंगा चूस्तामु केंद्रं गानी राष्ट्रं गानी इट्ट निलुवुन ఫెయిల్ అయినాయి సేవ చేయడంలో। కాబట్టి భారతదేశంలో ఎప్పటికైనా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ గారి నాయకత్వమేని గంటాపదంగా చెప్పడం జరుగుతుంది। అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం। ఆబోయే కాలంలో 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పటాన్చేరు గడ్డపైన కాంగ్రెస్ ఎమ్మెల్యే జెండాను రెపరెపలాడిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆశతోని కొత్త పిసీసీ చీఫ్ కోసం వేచి చూడడం జరుగుతుంది। సెంట్రల్లో సోనియా గాంధీ గారు సమయం ఆసన్నమైనది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకొని కార్యకర్తల్లో ఉన్న జోష్ని ఇంకా రెట్టింపు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాయకజం పరిణామాలి। ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి ముఖ్య పెద్ద వాళ్ళు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈ రోజు మా గ్రామం బాణూరులో పటాన్చేరు ఈ రోజు ఆ పార్టీ యొక్క గుర్తుకు మరి మా యొక్క గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప సర్పంచ్లు వార్డ్ సభ్యులు ఎంపీటీసీలు అలాగే మా గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఇంకా ముందస్తు ఎలక్షన్లో కూడా ఇంకా మరి గట్టిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి అలాగే నాకు ఈ అసెంబ్లీ స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఇంకా ముందస్తులో దాన్ని పైకి తేవాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి అలాగే మా గ్రామ పెద్దల సహకారంతో ఇంకా ముంగటికి వాళ్ళ సహకారంతో ఎన్నో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి ఈ యొక్క పార్టీని ఇంకా ముందస్తులో ఉంచుతానని చెప్పి కోరుకుంటున్నాను। ఈరోజు ఏఐసిసి పార్టీ అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందర్భంగా మన బానూర్ విలేజ్లో పర్యటన జరుపుతుంది। మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి పేదవానికి అందుబాటులో ఉండే వస్తువులు కూడా మనకు అందులో ఉండేవి। ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ చాలా మరి పైకి పోవడం వల్ల మరి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। మరి రాబోయే కాలంలో మరి చాలామంది మన కాంగ్రెస్ పార్టీని మరి ఎన్నుకోవడం చాలా ఇష్టపడుతున్నారు। కాబట్టి ఈ ఫ్యూచర్లో ఏ ఎంత కష్టమైనా మేము రాష్ట్రంలో ఎవరికి ఏ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినా మేము వాళ్ళకి సహకరించి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము। మరి సామాన్యులకు అందుబాటులో ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఎల్లవేళ మేము కాంగ్రెస్నే కోరుకుంటున్నాం। మేము ఉన్న రోజులు మేము కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటూ మేము ఈరోజు కూడా ఇంతవరకు వచ్చినాము ఇంకా కూడా పైకి కూడా మేము ముందుకెళ్తామని।